వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. ముఖము చూసే జ్యోతిష్యం చెప్పబడును. మెదక్ జిల్లా రామాయణపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట మండలాలలో ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని షాపులలో భిక్షాటన చేసి నిరసనలు తెలిపారు. గత 10 రోజులుగా తెలంగాణ ఆశా వర్కర్లు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎంతోమంది ఆశా వర్కర్లు ఎనలేని సేవలను అందించారని, కొందరు ప్రాణాలు సైతం కోల్పోయినా వారి కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేదని, కావున తెలంగాణ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మేము గ్రామాల్లో అనేక సేవలు చేస్తున్నాం, రాత్రినక పగలనక. ఇప్పుడు ఫోన్ వస్తే అప్పుడు కరోనా టైంలో కూడా మేము ఎన్నో సేవలు చేసినాం. అప్పుడు గుర్తించిన మళ్ళీ గుర్తిస్తే మాకు అడుగుతుంది కదా, మేము పని చేసిన దాన్ని బట్టి మాకు కనీసం 18,000 ఇవ్వాలని మా డిమాండ్స్. మేమే ఆరోగ్య దాంట్లో చేస్తున్నాం కానీ మాకు హెల్త్ కార్డు లేవు, ఇన్సూరెన్స్ లేవు. ఎందరో ఆశా వర్కర్లు కరోనా టైంలో చనిపోయారు, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయి డిమాండ్ చేసిపోయినప్పుడు అలా పిల్లలు అనాథలయ్యారు. మేము చేసిన సేవ కూడా అసలు ఎవరు గుర్తిస్తలేరు. ఎవరు అలా కాప అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసి అయ్యో అక్క ఏ రాత్రి అయినా ఇంటికి వచ్చి ఎక్కించుకొని పోతే పోయి మేము పిల్లల్ని విడిచిపెట్టి, చిన్న చిన్న పిల్లల్ని విడిచిపెట్టి కూడా గాంధీ హాస్పిటల్ దాకా పోయి కార్పులు చేయించి తల్లికి బిడ్డకు తల్లికి దయని చెప్పి ఆ మొగరికి అబ్బాయికి అన్ని వేసి సేవలు చేసి వచ్చినా కానీ మమ్మల్ని ఇంతవరకు గవర్నమెంట్ గుర్తిస్తలేదు. 15 రోజుల నుంచి మేము అందరూ అన్ని ఆఫీసులలో సమ్మె చేస్తున్నాము. మాకు పనిని బట్టి పారదర్శకం కాదు, ఫిక్స్డ్ వేతనం ఇస్తేనే మేము మా పిల్లలు మేము బతకగలుగుతాము. ఈ రోజుల్లో ఈ ఖర్చులకు సరిపోయేటంత 18,000 ఇవ్వాలని డిమాండ్స్తోని మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఇంతవరకు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సార్ కూడా హరీష్ రావు కూడా నచ్చిండు కానీ మా సైడ్ కూడా ఇట్లా చూడలేదు. అనవసరంగా మమ్మల్ని కొద్దరి నుంచి ఉపాసం ఉప్పుడితో మమ్మల్ని అరెస్ట్ చేసి మేము అడ్డుకుంటామేమో అని ఎందుకు అడ్డుకుంటాం? మేము అంత ఇదా మేము మాట్లాడు మా దగ్గరకు వచ్చి కనీసం నమస్కారం పెట్టి సమస్య పరిష్కరిస్తానన్నా కానీ మేము సైలెంట్గా కూర్చుంటున్నాం. మా అట్లా కాకుండా కొద్దిగా ఇళ్ళకి వచ్చి అరెస్టులు చేసి అన్యాయంగా మా డిమాండ్స్ ఏంటంటే మా ఫిక్స్డ్ 18,000 ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, మా పిఎం కార్డు కావాలి, మళ్ళీ మేము చనిపోతే ఇన్సూరెన్స్ 5 లక్షలు రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్, ఉద్యోగ భద్రత కల్పించాలని మా డిమాండ్స్. అందుకనే ఇంతవరకు కూడా మా గవర్నమెంట్ ఇలాంటి స్పందన లేకపోకపోవడం వలన 10 రోజుల నుంచి ఒక్కొక్కరు 100 రూపాయలు బస్ కిరాయిలు, టెంట్ ఖర్చులకు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము 10 రోజులు భిక్షాటన చేస్తున్నాం. ఆశా వర్కర్ల ఐక్యత.